గంటలుగా ఉదయం 9 గంటల నుంచి కూడా రీపోస్ట్ మార్టం సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతమైతే అతి కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య రీపోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. 3 గంటలుగా జరుగుతున్నటువంటి ఇప్పుడు రీపోస్ట్ మార్టంకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటివరకు జరిగినటువంటి ఆ ప్రక్రియను కనుక చూసుకుంటే కనుక ఉర్రే అదేవిధంగా బోన్స్కి సంబంధించినటువంటి పదార్థాలు సేకరించారని చెప్పి చెబుతున్నారు. తల మీద ఉన్నటువంటి గాయాలతో పాటుగా మెడకి సంబంధించినంత వరకు కూడా జరిగినటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడి కారణంగా చనిపోయిందని చెప్పి పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి రిపోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ రిపోర్టుకి సంబంధించి పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్టుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం అయితే సిబిఐ అదేవిధంగా రెవెన్యూస్ ఫారెన్సిక్కి సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఆధారాలను సేకరించడం వాటిని పరిరక్షించడంతో పాటుగా సీల్ చేసినటువంటి మెటీరియల్ని ఆధారంగా చేసుకుని విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రక్రియలో తల వెంట్రుకలతో పాటుగా చేతి గోళ్ళు అదేవిధంగా పుర్రి భాగం నుంచి మెడకు వచ్చేటువంటి బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సేకరించారు. వెన్నుపూసకు సంబంధించినటువంటి పదార్థాలను కూడా సేకరించినట్టుగా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం చూసుకుంటే కనుక శరీరంపై ఉన్నటువంటి గాయాలకు సంబంధించి వాటిని బోన్స్ మీద ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ బోన్స్ వరకు ఎంతవరకు ఉంటుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది మాత్రం ఒక ప్రాథమికమైనటువంటి అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్, సాంకేతికపరమైనటువంటి ఎవిడెన్స్ కావాలి. కాబట్టి ల్యాబ్కు ప్రొసీడ్ చేసిన తర్వాత, ల్యాబ్లో ఇచ్చిన తర్వాత అక్కడ వచ్చేటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మాత్రమే కోర్టుకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. సిబిఐ కూడా నివేదికను సిద్ధం చేయాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే 3 రాష్ట్రాలకి, ఏపీతో పాటుగా ఇతర తమిళనాడు, కర్ణాటకకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని అధికారులు ఇచ్చేటువంటి పంపించేటువంటి అవకాశం ఉంది. 3 రకాలైనటువంటి నమూనాలను సేకరిస్తారు. 3 రకాలైనటువంటి నమూనాలను సేకరించి వివిధ ల్యాబులకు పంపించడం ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మొత్తం కూడా ఒకే రకమైనటువంటి ఆధారాలు రావాల్సి ఉంటుంది. 3 చోట్లకు పంపించినటువంటి రిపోర్ట్ ఒకే రకమైనటువంటి ఆధారాలకి వచ్చిన తర్వాత కానీ వ్యవహారం మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఉన్నటువంటి పరిస్థితికి చూసుకుంటే కనుక జరిగినటువంటి పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి నమూనాలన్నింటినీ కూడా 3 ల్యాబ్స్కి పంపించి 3 ల్యాబ్స్ నుంచి వచ్చినటువంటి భిన్నమైనటువంటి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం అయితే నివేదిక వచ్చేటువంటి అవకాశం. సిబిఐకి సంబంధించినంత వరకు ఇప్పటివరకు జరిగినటువంటి వ్యవహారంలో అత్యంత కీలకంగా మారినటువంటి పరిస్థితి, తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో సంచలనం సృష్టించినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు 12 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఎవరైతే ఆయాసా మేరా కోసం ఆందోళన చేసి రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉందో ఆ ప్రజాప్రతినిధులందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారు, ఆ తల్లి శంషాద్ బేగం కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మహిళా నాయకురాలు, శాసనసభ్యురాలు, ఏపీఐసి చైర్మన్ రోజాకి సంబంధించినంత వరకు రోజా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు ఆయాష కోసం పోరాటం చేశారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇంకోవైపు ప్రభుత్వం కూడా దిశా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కాబట్టి దిశా చట్టం అమల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు న్యాయం చేస్తారు, ఇప్పటికైనా సరే 21 రోజుల్లో ఈ సంఘటనకు సంబంధించి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా లేదా అన్నది కూడా తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు రంగంలో దిగినటువంటి నేపథ్యంలో అత్యంత రహస్యంగా హైకోర్టు డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో కోర్టు డైరెక్షన్స్ని ఆధారంగా చేసుకుని సిబిఐ చేసినటువంటి దర్యాప్తుకి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టంకి సంబంధించి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలో తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ప్రస్తుతం అత్యంత కీలకంగా ఉన్నటువంటి అధికారులు కూడా తమ నివేదికను తయారు చేసి ల్యాప్టాప్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా నివేదికను పొందుపరిచేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి వ్యవహారాలను చిత్రీకరించినటువంటి ఇష్యూస్, అది ఫొటోస్ ఏవైతే ఉంటే ఫొటోస్, వీడియోస్ను కూడా రికార్డ్ చేయడం ద్వారా జరిగినటువంటి పంచనామాని కోర్టు ముందు కూడా చూపించేందుకు ప్రయత్నం చేసేటువంటి ప్రక్రియ లోపల కొనసాగుతుంది. మరో 2 గంటల పాటు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రతిభ, థ్యాంక్ యూ హరీష్.